హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెరైటీ థింగ్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను అబ్బా ఇది మీకు ఎట్లుంటుందంటే వన్ ఇన్వైట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు చూడండి అంటే ఎంత మంచి అప్లికేషన్ ఎంత బాగా మనీ ఇస్తుందో మీరు వీడియోని చివరిదాకా చూడండి దాంట్లో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ కండిషన్స్ అన్నీ మీకు అర్థం కావాలంటే వీడియోని చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ నాది వన్ రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అబ్బా ఎందుకంటే అట్ట సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టేసేయండి ఎప్పుడన్నా వీడియోలు చేస్తుంటే మీకు ఎదుకోవాల్సిన అవసరం లేకుండా మీ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా మీకు ఈరోజు చెప్పబోయే వ్యాప్ పేరు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్యాన్ మోజ్ అని చెప్పేసి ఈ వ్యాప్ పేరు చబోతున్నాను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చి ఉన్నాను మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది మీరు ఏం చేయాలంటే ఏం చేయబడలేదు అబ్బా ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్దా యాప్ అని చెప్పేసి కొందరు తెలియదు అని చెప్తున్నాను దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా కింద పాపప్ లాగా వస్తుంది డౌన్లోడ్ అని చెప్పేసి దాన్ని అయితే నొక్కేసేయండి తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అలో అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ ఇచ్చేసేయండి లెక్స్ప్లే మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మీరు ఫోన్లో ఉన్నదే అడుగుతుంది ట్రూ కాలర్కి యాడ్ అయి ఉంటుంది కదా అదైతే అడుగుతుంది లేదంటే మీరు ఒకవేళ అదే ఇవ్వొచ్చు లేకపోతే ఏదన్నా ఇవ్వండి ఇక్కడ చూడండి యూజ్ ఏనాథర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీకేం ఇబ్బంది ఏమి లేదు ఏ నెంబర్ ఇచ్చుకున్నా మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి మీరు ఈ వ్యాప్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఇక్కడ చూడండి మీకు చెప్తున్న టూ అవర్స్లో వన్ థౌజండ్ దాకా మీరు ఎన్ చేసుకోగలుగుతారబ్బా ఎందుకనంటే అంత బెస్ట్ అప్లికేషన్ ఇది ముందు రిఫరల్ సిస్టంలోకి పోతాను అసలు ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి ఇక్కడ మైజాన్లో క్లిక్ ఇచ్చేద్దాం ఇక్కడ వాలెట్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రిఫరల్ సిస్టమ్ ఎలాగుందో ఈ రిఫరల్ అనేది మనం దీని మీద క్లిక్ ఇస్తాం ఇక్కడ చూడండి మీరు ఒకవేళ మీ ఫ్రెండ్కి ఎవరికొకరికి ఇన్వైట్ చేసుకోండి ఇన్వైట్ చేసుకుంటే ఒక యాభై రూపాయలు వస్తాయి అబ్బా స్టార్టింగ్ మీ ఫ్రెండ్ కానీ ఇన్వైట్ చేసుకుంటే ఎవరికొకరు చేయండి ఒకరిగా ఓపెన్ చేస్తే ఒక యాభై రూపాయలు వస్తాయి తర్వాత మీకు అతను ఒక హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టైం కానీ యాడ్ చేస్తే మనీ డిపాజిట్ చేస్తే మీకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు వస్తుంది అర్థమైంది ఇప్పుడు హండ్రెడ్ అనే కాదు హండ్రెడ్ మించి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చేస్తే దాంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మీరు దీంట్లో ఈ ఫిఫ్టీ రూపీస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అబ్బా మీకు డౌట్లు ఏం లేదు బోనస్ క్యాష్ లక్కన వస్తుంది ఇది మీరు మ్యాచెస్ పెట్టుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది దీంట్లో అసలు ఎలా పెట్టాలి ఏందని చెప్పేసి చెప్తాను చూడండి ఇక్కడ ఫ్యాంటసీ మీద అప్పుండి ఏం లేదబ్బా ఇక్కడ చాలా మ్యాచ్లు అయితే లైవ్ జరుగుతుంటాయి కదా దాంట్లో అయితే పెట్టేసేయండి ఇప్పుడు పాకిస్తాన్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మనకి చాలా ఉంటాయి కదా ఇక్కడ ఒకటి నుంచి నలుగురు వికెట్ కీపర్లు అయితే పెట్టుకోవచ్చు అంట సరే దాన్ని పెట్టుకున్నాం బ్యాటింగ్ బ్యాటింగ్లోకి వచ్చేసి టూ నుంచి సిక్స్ మెంబర్స్ అంట ఓకే చూద్దాం ఇది కదా బ్యాట్స్మెన్స్ ఓకే బ్యాట్స్మెన్స్ని పెట్టేద్దాం తర్వాత బౌలర్స్ని పెట్టేద్దాం ఎంతమంది బౌలర్స్ కూడా గురు పెట్టేసుకుందాం ఈ దీంట్లో లక్ ఉండాలబ్బా అబ్బా మీరు ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయమనకండి ఎందుకంటే దీంట్లో లక్ ఉండాలి కన్ఫామ్ అయితే లక్ ఉంటేనే విన్ అవుతారు ఓకే చాలా మందిని పెట్టేసామంట ఓకే లక్ ఉంటేనే విన్ అవుతారు ఎందుకనంటే మొన్న ఈ విధంగానే డ్రీమ్ లెవెన్లో చేతికి వచ్చింది మనకి కొత్త టీం అది మనకు తెలియని మ్యాచ్లు అయ్యి చేత టప్ అంట అంటే మనకు తెలియని వాళ్ళు పెట్టేసుకున్నాను నేను అది ఇద్దరిలో పెడితే నేనే విన్ అయిపోయినా చూడండి నాకు తెలియని కానీ తెలియదు విన్ అయిపోయా అంటే లక్ ఉంటేనే వస్తుంది మనకి మీరు అందుకోసం నేను చెప్పేది ఏంటంటే దీంట్లో తక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి ఒక మనం ఇప్పుడు నొక్కేసాను ఇక్కడ చూడండి కెప్టెన్ ఎవరో ఒకరిని పెట్టి వైస్ కెప్టెన్ పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ పెడితే ఫిఫ్టీ ఫైవ్ అంటే టూ మెంబర్స్ ఓకేనా మనకి చాలా ఉంటాయి లీక్స్ అనేది ఫైవ్ థౌజండ్ దాకా ఉంది చూసుకోండి మీరు కాబట్టి మీరు ఒక కొంచసేపు చూసుకోండి అబ్బా మీకు మనీ వస్తేనే ఆడండి ఎందుకంటే ఎక్కువ పెట్టుకో మాకండి ముందు తక్కువ పెట్టి ఒక థర్టీ ఫైవ్ది ఈ విధంగా పెట్టుకొని చూడండి డ్రీమ్ లెవెన్ కానీ మంచి అని ఇవన్నీ ఓకేనా ఎందుకంటే డ్రీమ్ లెవెన్లో మనకి చాలా మంది ఉంటారు కాబట్టి గెలవడం ఎక్కువ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి గెలవడం చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో అయితే అంతగా తెలియదు కాబట్టి మీరు ఈజీగా విన్ అవుతారు ఎందుకోసం చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ హండ్రెడ్ ఈ విధంగా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఈ విధంగా పెట్టుకోండి మీకు టోటల్ మెంబర్స్ ఎంట్రీ ఫ్రీ టోటల్ మెంబర్స్ ఓకే ఇవన్నీ ఈ విధంగా జరుగు ఉంటుంది అబ్బాయి వ్యాప్ అయితేను మంచి ఎర్నింగ్ వ్యాప్ ఓకేనా మీరు మీ క్రికెట్ గురించి బాగా తెలిసి దీంట్లో మనం మనీ గెలవాలని అనుకునే వాళ్ళు మీకు ఒకటి చెప్తున్నాను దీంట్లో మనీ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి తెలియదు కదా మీకు చెప్తాను చూడండి ఇక్కడ బ్యాలెన్స్ మీద క్లిక్ ఇచ్చేసేయండి మంచి అప్లికేషన్ వాడుకోండి డ్రీమ్ లెవెన్ కంటే మంచిదేను ఓకే ఇక్కడ ట్వంటీ సిక్స్ అయితే కూపెన్ కూడా వస్తుంది అంటే ఓకే అదంతా మనకు అవసరం లేదు వన్ రూపీ కొట్టండి యాడ్ మనీ నొక్కేసేయండి ఇక్కడ పేటిఎం వాలెట్స్ బీమ్ యూపీ చాలా రకాలు అయితే ఉన్నాయి ఓకేనా చాలా రకాలు ఉన్నాయి అబ్బా ఫైవ్ ఓకే సిక్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు దేని నుంచి కావాలంటే దాని నుంచి మీ నెంబర్ ఇచ్చేసుకొని యాడ్ చేసేసుకోండి ఓకేనా మరి మనం విత్డ్రా ఎలా చేసుకోవాలా మనీ విన్ అయి ఉంటాం కదా వాటిని అనేది మళ్ళీ బ్యాలెన్స్ మీద క్లిక్ ఇవ్వండి చేసిన తర్వాత కింద చూడండి ట్రాన్స్ఫర్ టు పేటిఎం అని చెప్పేసి దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇక్కడ మీకు ఎంత మనీ కావాలంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ విత్డ్రా చేయాలంటే ఓకేనా విత్డ్రా అయిన మనీని ఈ విధంగా మీరు మీ మొబైల్ నంబర్ ఇచ్చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఒకేస్తే మీకు మీ పేటిఎంకి అయితే విత్డ్రా అయిపోతే అయిపోతుంది ఇప్పుడు ఈ వ్యాప్లో విత్డ్రా చూపిస్తాను నేను విత్డ్రా చేస్తున్నాను ఆ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను అబ్బా నేనైతే దీంట్లో డబ్బులు పెట్టయితే ఆడలేదు అబ్బాయి ముందుగానే చెప్తున్నాను నేను ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని దాంతో వచ్చిన క్యాష్తోనే గెలిచి నేను విత్డ్రా చేసుకున్నాను కానీ నేను మనీ అయితే ఎటువంటి మనీ పెట్టి అయితే ఆడలేదు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే వాడండి మీరు ఇంట్రెస్ట్ లేకపోతే వాడవాకండి ఎందుకు డబ్బులు పోగొట్టుకోవడం సరేనా దీంట్లో విత్డ్రా చేశాను అన్నా కదా ఇగో చూడండి ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే చేశాను ఈ ఎట్లా చేశానంటే అన్న ఇంతకుముందు వీటిల్లో బెట్టింగ్ యాప్స్ అంటే ఈ క్రికెట్ గేమ్స్ కాకుండా నార్మల్ ఉన్నాయి అంటే ఎట్లాంటివి అంటే ఈ ఫ్రూట్ షాప్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్ అవి ఉన్నాయి కాబట్టి మనీ అయితే ఏం చేశాను మీరు పర్లేదు మంచి వ్యాపేను వాడుకొని మీరు ఎక్కువ మనీ పెట్టుకోకుండా తక్కువ మనీ పెట్టుకొని అయితే ఆడండి మీరు కన్ఫామ్గా అయితే డ్రీమ్ లెవెన్ కంటే మంచి వ్యాప్ అబ్బా ఇది అయితే అన్న నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ అన్నయ్య